హరే కృష్ణ, అందరికి వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 9వ స్కందము 15వ అధ్యాయం, పరశురాముడి యొక్క అవతారము గురించి మనం తెలుసుకుంటున్నాము. కొంత మనం వివరణగా తెలుసుకున్నాము, ఏ విధంగా పరశురాముడు అవతరించారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. ఇంతకుముందు అధ్యాయంలో చూస్తే పురూరవుడి యొక్క వంశం గురించి తెలియచేశారు. పురూరవుడు ఏ విధంగా ఊర్వశిని మోహించి, ఏ విధంగా ఊర్వశి దగ్గరికి వెళ్ళడానికి కర్మకాండ యజ్ఞం చేసి, యజ్ఞం సఫలీకృతం అయిపోయిన తర్వాత గంధర్వల లోకమైనటువంటి ఊర్వశి ఉండేటువంటి ప్రదేశానికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఊర్వశి ద్వారా పురూరవుడికి కలిగినటువంటి సంతానం గురించి ఇక్కడ తెలియచేస్తున్నారు. సో ఊర్వశి ద్వారా పురూరవుడికి కలిగినటువంటి సంతానంలోనే ఒక తనయుడు గాధి. గాధి అనేటువంటి తనయుడికి సత్యవతి అనేటువంటి కుమార్తె కలిగింది. సత్యవతిని రుచికముని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు. రుచికముని సత్యవతి మీద ఇష్టపడడం అనేటువంటి జరిగింది. సో సత్యవతి చాలా అందగత్య, అలాంటి సత్యవతిని వివాహం చేసుకోవాలి అని కోరినప్పుడు గాది తెలియచేశారు, మేము క్షత్రియ వంశానికి చెందినటువంటి వాళ్ళం, నా కూతురు క్షత్రియుని వివాహం చేసుకోవాలి, మరి నువ్వు రుచికమునివి, నువ్వు ఒక బ్రాహ్మణ స్థితిలో ఉన్నటువంటి వాడివి, నీకు నేను ఎలా నా కూతురునిచ్చి వివాహం చేయను అని సంశయంలో పడ్డారు. అయితే మరి ఒక బ్రాహ్మణుడు అడిగినప్పుడు కాదనకూడదు ఒక క్షత్రియుడు, కాబట్టి ఆయన ఒక కండిషన్ పెట్టారు, నువ్వు నాకు ఒక 1000 గుర్రాలు ఇవ్వాలి, ఈ 1000 గుర్రాలలో కూడా ఒక చెవు నల్లగా ఉండాలి, 2 చెవులు కాదు ఒక చెవి మాత్రం నల్లగా ఉండాలి. సో అలాంటి గనక గుర్రాన్ని గనక నువ్వు 1000 గుర్రాలను గనక తీసుకొచ్చి ఇస్తే అప్పుడు నేను నా కూతురు నుంచి వివాహం చేస్తాను అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. సో రుచిక మనిషి అప్పుడు వరుణదేవుడి దగ్గరికి వెళ్ళి ఈ కోరికని తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత రుచిక మనిషి 1000 గుర్రాలని కూడా తీసుకొచ్చి గాది అనేటువంటి రాజుకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత గాది సత్యవతినిచ్చి వివాహం చేయడం అనేటువంటిది జరిగింది ఋషికమునికి. అయితే ఈ ఋషికముని యొక్క అత్తగారికి కూడా, అంటే గాది యొక్క భార్యకు కూడా మగ సంతానం లేదు, అందుకనే రుచికముని భార్యతో పాటు ఆయన అత్తగారు కూడా ఏదైనా ఉపాయంతో మాకు పిల్లలను కలిగేటువంటి ఏర్పాటు చెయ్యి అని అన్నారు. సో అప్పుడు ఈయన ఒక 2 రకాల ఆహార పదార్థాలను తయారు చేశారు. వాటిని యజ్ఞ ఆహుతులు, వాటిని ఏమన్నారండి, వాటిని చరువు అని అన్నారు. ఈ యజ్ఞ ఆహుతులని ఒక ఒక ఆహుతిని క్షత్రియ మంత్రంతో, ఒక ఆహుతిని బ్రాహ్మణ మంత్రంతో శక్తివంతం చేసి రెడీగా ఉంచారు. ఇక ఈ ఆహుతులని వాళ్ళు గనక తీసుకొని స్వీకరిస్తే వాళ్ళకి పిల్లలు కలుగుతారు, పుత్రుడు కలుగుతారు. అయితే అది ఇవ్వడానికంటే ముందు ఈయన ఏం చేశారు అని అంటే స్నానం చేయడానికి వెళ్ళారు. స్నానం చేయడానికి వెళ్ళి వచ్చేసరికి గాది భార్య, అంటే సత్యవతి యొక్క తల్లి, సత్యవతి కోసం ఇచ్చినటువంటి యొక్క ఆహుతిని తనకి కావాలని, తన కోసం ఇచ్చినటువంటి ఆహుతిని సత్యవతికి ఇవ్వాలని కోరుకుంటుంది. ఎందుకంటే సత్యవతి భర్త తయారు చేసినటువంటి ఆహుతి కాబట్టి సత్యవతి కోసం ఏదో గొప్పగా చేసి ఉంటారు, నాకు ఇచ్చినటువంటి ఆహుతి ఏదైతే ఉందో ఆ ఆహుతి సత్యవతికి ఇచ్చినటువంటి ఆహుతి యొక్క ఆ బలము అంత గొప్పతనము ఉండకపోవచ్చు అనుకుని ఆమె ఆ రెండింటినీ కూడా చేంజ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇక ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఆహుతుల్ని తీసుకొని భుజించడం అనేటువంటిది జరిగింది. అయితే అది తెలుసుకున్నటువంటి రుచికముని సమాధానం చెప్పారు, క్షత్రియ మంత్రం చదివి ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఆహుతి, ఆ ఆహుతిని స్వీకరించినటువంటి సత్యవతితో అన్నారు, నువ్వు క్షత్రియ మంత్రాన్ని చదివినటువంటి ఆహుతిని తీసుకొని తిన్నావు కాబట్టి నీకు క్షత్రియుడైనటువంటి పుత్రుడు పుడతాడు, చాలా ఉగ్రుడై ఉంటాడు, తనకి చాలా కోపం ఉంటుంది, ఒక క్షత్రియుడిలా ప్రవర్తిస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక బ్రాహ్మణ ఆహుతి తీసుకున్నటువంటి సత్యవతి యొక్క తల్లికి ఒక సాధువు లాంటి, ఒక బ్రాహ్మణుడు లాంటి పుత్రుడు పుడతాడు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. ఇక సత్యవతి తన భర్తని అర్థించింది, నాకు పుట్టబోయే పుత్రుడు అలా ఉండకూడదు, బ్రాహ్మణులానే ఉండాలి, ఒక సాధువులానే ఉండాలి, అంత ఉగ్రుడై ఉండకూడదు, సో దానికి మీరే ఏదైనా ఉపాయం చెప్పండి అని సత్యవతి అడిగితే అప్పుడు
ఋషికముని ఏం చెప్పారు అని అంటే, నీకు పుట్టబోయేటువంటి పుత్రుడు కనుక ఒకవేళ సాధువులా ఉంటే ఆయనకి పుట్టబోయేటువంటి పుత్రుడు మాత్రం ఉగ్రుడై ఉంటాడు, క్షత్రియుడిగా ప్రవర్తిస్తాడు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత సత్యవతికి జమదగ్ని పుట్టడం అనేటువంటిది జరిగింది. జమదగ్ని సాధువులా ఉంటారు, బ్రాహ్మణులా ఉంటారు, కానీ జమదగ్నికి పరశురాముడు పుట్టారు. సో ఈ పరశురాముడు మాత్రం చాలా ఉగ్రుడు, అందుకనే ఈ పరశురాముడు క్షత్రియులని 23 సార్లు చంపడము అనేటువంటిది జరిగింది. సృష్టి మొత్తంలో ఉన్నటువంటి క్షత్రియులందరినీ కూడా చంపుతూ వచ్చేస్తున్నారు. సో కాబట్టి ఇక పరశురాముడు కార్తవీరుని యొక్క కులాన్ని నశింపజేసిన పరశురాముడిని వాసుదేవుడి యొక్క అవతారము అని అక్కడ ఉన్నటువంటి పండితులు కూడా నిర్ధారించడము అనేటువంటిది జరిగింది. సో ఈయనే 21 సార్లు క్షత్రియులని నశింపచేశాడు. సో ఇది పరశురాముడి యొక్క అవతారం ఇలా జరిగింది. ఇక పరశురాముడు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేటువంటి విషయాన్ని మనము డీటెయిల్గా చూద్దాం. నెక్స్ట్ 15వ శ్లోకం సునీత మాతాజీ. సరే కృష్ణ దృప్తం క్షత్రం భువో భారం అబ్రహ్మణ్యమణీనశత్. దృప్తం క్షత్రం భువో భారం అబ్రహ్మణ్యమణీనశత్. రజస్తమోవృత మహాన్ పల్గుణ్యపి కృతే హంసై. రజస్తమోవృత మహన్ ఫల్గుణ్యపి కృతే హంసి. భావం పరీక్షన్ మహారాజు సుఖదేవ సారి ప్రభు భావం రజస్తమో గుణముల వలన అతి గర్వితులైన రాజవంశం వారు అధర్మ పరులు బ్రాహ్మణోపదేశములను నిర్లక్ష్యపరచువారు నైనప్పుడు పరశురాముడు వారిని వధించెను. వారి అపరాధము తీవ్రమైనది కానప్పటికీ భూభారమును తగ్గించుటకై అతడు వారిని నిర్జించెను. భాష్యము బ్రాహ్మణులు సాధుపురుషుడు ఉపదేశించినట్లు విధి నియమములను అనుసరించి క్షత్రియులు పాలక వర్గము ప్రపంచ పాలనమును కొనసాగించవలెను. పాలక వర్గము ధర్మము విషయమున నిర్లక్ష్యము చూపినప్పుడు అది భూభారమునకు కారణమగును. రజస్తమో వృతం భారమబ్రహ్మణ్యం అని ఇచ్చట తెలుపబడినట్లు పాలక వర్గము రజస్తమో గుణములచే ప్రభావితమైనప్పుడు అది భూభారముగా మారును. అప్పుడు మహోన్నతముకు శక్తిచే వారిని నశింపు చేయుట అవసరమగును. ఎన్నియో రాజవంశములు పలు ఉద్యములచే నశింపజేయుటను మనము నవీన చరిత్ర యందు వాస్తవముగా చూడవచ్చును. కాని దురదృష్టవశాత్తు అల్పులైన వారి ఆధిపత్యమును నెలకొల్పుటకే ఆ రాజవంశములు నశించినవి. రజస్తమో గుణయుతులకు రాజవంశముల వారు ప్రపంచమును నశించినను ప్రపంచములు ఇంకను దుఃఖభాగులే అయి ఉన్నారు. ఏలయనగా పూర్వ రాజవంశముల వారి గుణములు తమో గుణము వలన పతనము చెంది ఉండెను. కానీ ఇప్పుడు వారి స్థానములను ఆక్రమించిన వైశ్య శూద్ర జాతుల వారి గుణములు ఇంకను పతనము చెందినవై ఉన్నవి. బ్రాహ్మణులు లేదా దైవచింతనము కలిగిన వారిచే ప్రభుత్వము మార్గదర్శనము చేయబడినప్పుడు ప్రజలకు నిజమైన సుఖము లభించగలదు. అందువలన పూర్వము క్షత్రియులు రజస్తమో గుణ యుతులైనప్పుడు పరశురాముడు వారిని 21 మార్లు వధించెను. దస్యు ప్రాయేషు రాజసు అని భాగవతము 12.2.13 నందు తెలుపబడినట్లు కలియుగములో పాలక వర్గము రాజన్య దోపిడి గాండ్రకు ఏమాత్రము తీసిపోరు. ఏలయనగా అల్పజనులే ప్రభుత్వ వ్యవహారములలో ప్రధానమైన వారుగా మారుదురు. ధర్మమును బ్రాహ్మణత్వ విధి నియమములను విస్మరించిన వారే వారు ఎటువంటి ఆలోచన లేకుండా పౌరుల ధర్మను కొల్లగొట్ట యత్నింతురు. శ్రీమద్ భాగవతం 12.1.14 నందే వేరొక చోట ఇట్లు తెలుపబడినది. అసంస్కృతాః క్రియాహీన రజసాతమసావృతాః ప్రజాస్తే భక్షయిష్యంతి మ్లేచ్ఛారాజన్య రూపిణః. అపవిత్రులై మానవ కర్తవ్య నిర్వహణను నిర్లక్ష్యపరచుచు రజస్తమోగుణ ప్రభావితులైన కల్మషజనులు అంటే మ్లేచ్చులు ప్రభుత్వమును నడుపు వారిగా చలామణి యొగుచు రాజన్య రూపిణ ప్రజలను కబళించి వేదురు. ప్రజాస్తే భక్ష ఇష్యంతి భాగవతం 12.2.7-8 నందే చోట చెప్పబడినది. ఏవం ప్రజాభిర్దుష్టాభిరాకీర్ణే క్షితిమండలే బ్రహ్మ విక్షత్ర శూద్రాణాం యోబలి భవితా నృప ప్రజాహి లుప్తై రాజన్యైర్నిర్ ఆచ్ఛిన్నదార ద్రవిణ యాస్యంతి గిరికాననన్.
భగవద్గీత యందు తెలుపబడినట్లు చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. మానవ సమాజం సహజముగానే నాలుగు వర్ణములుగా విభజింపబడినది. కానీ ఈ పద్ధతిని నిర్లక్ష్యపరిచి గుణములను సంఘ విభాగములను పట్టించుకొనప్పుడు ఫలితముగా బ్రహ్మవిత్ క్షత్రశూద్రాణాం యోబలి భవితాన్ రూపః అనునది సంభవించును. నామ మాత్రముకు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అనేది వర్ణ విభాగము అర్ధరహితమగును. తత్ఫలితంగా ఎవడో ఒకడు బలవంతుడై రాజుగా లేదా దేశాధినేతగా ఎగును. అప్పుడు ప్రజలు మిగుల పీడితులై నిర్దయులు దోపిడిగాండ్ర ప్రవృత్తిని అవలంబించు వారునైనా పాలనాధికారుల పీడను తప్పించుకొనుటకు వనమునకు చెరదరు. యాస్యంతి గిరికాననం. కనుక ప్రజలు కృష్ణ చైతన్యోద్యమమును హరినామ సంకీర్తనోద్యమమును తప్పక చేపట్టవలెను. ఇది శ్రీకృష్ణుని శబ్దావతారమై ఉన్నది. కలి కాలే నామ రూపే కృష్ణావతార. దేవదేవుడు శ్రీకృష్ణుడు ఇప్పుడు పవిత్ర నామావతారమును అవతరించినాడు. కనుక ప్రజలు కృష్ణ భావనాయుతుడు అయినప్పుడు ఉత్తమ ప్రభుత్వమును, ఉత్తమ సంఘమును, చక్కని జీవితమును, భవబంధ విముక్తిని ఆశింపవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. పరశురాముడు యాక్చువల్గా 21 సార్లు క్షత్రియులను చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. పరశురాముడు అవతరించారు, కానీ పరశురాముడు గురించి కొంచెం వివరణ ఇస్తున్నారు. అయితే క్షత్రియులని 21 సార్లు ఎందుకు అంతరింపజేశారు అని అంటే, అప్పుడు ఆ క్షత్రియులు ఏమి సరి అయినటువంటి పాలన చేస్తున్నటువంటి క్షత్రియులు ఏమి కాదు. వాళ్ళ మీద గుణాల యొక్క ప్రభావం ఉంది, వాళ్ళు తమోగుణ ప్రభావంలో ఉన్నారు. క్షత్రియుడు అనేటువంటి వాడు ఏ గుణంలో ఉండాలి? రజోగుణము సత్వగుణంలో ఉండాలి, వట్టి రజోగుణం కూడా కాదు. ఎందుకు సత్వగుణంలో కూడా ఉండాలి క్షత్రియుడు అనేటువంటి వాడు? రాజర్షిగా ఉంటేనే ఆయన రాజ్య పాలన కరెక్ట్ చేయగలడు అనుకుంటున్నాను. సత్వగుణంలో ఉన్నటువంటి రాజు మాత్రమే బ్రాహ్మణుల యొక్క సలహాలు తీసుకుని పాలన చేస్తారు. అదే కేవలం రజోగుణంలో మాత్రమే ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే రాజ్య పాలన అనేటువంటిది ఒక వ్యాపారంలో చేస్తారు. సో నేను పాలన చేస్తే నాకేం లాభం వస్తుంది? నేనేదైనా కష్టపడి నేనేదైనా ఒక డ్యామ్ కట్టిస్తే నాకేం వస్తుంది, నాకేం లాభం వస్తుంది? సరే నేను ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తాను, దానివల్ల నా పాకెట్ ఎంత నిండుతుంది? ఇలాంటివి ఆలోచిస్తారు కేవలం రజోగుణంలో ఉంటే. ఎందుకంటే రజోగుణం అంటేనే వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు. సో కాబట్టి ఈ ఈ రాజులు రజోగుణము సత్వగుణం మిళితంగా ఉండాలి. ఎందుకు అంటే రజోగుణం కూడా కొంచెం కూడా లేకపోతే అభివృద్ధి జరగదు. రజోగుణం కొంచెం కూడా లేకపోతే శిక్షించడం కూడా కష్టం అవుతుంది వ్యక్తులని. తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించాలన్నా కానీ కొంచెం కోపం, కొంచెం జాలి, అన్ని రకాల గుణాలు ఉండాలి. కాబట్టి రాజులకి రజోగుణం కూడా ఉండాలి కొంత. అయితే సత్వగుణం పూర్తిగా లోపించినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఉన్నటువంటి వాళ్ళ ఎవరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు చేయడం అనేటువంటిది ఉండదు. ఏదైనా చేసినా కానీ ప్రజలకు ఇచ్చేటువంటి దానికంటే వాళ్ళు తీసుకునేది ఎక్కువైపోతుంది. ఇక తమోగుణంలో ఉన్నటువంటి వాడు ఇక పూర్తిగా శాస్త్ర నియమాలకి విరుద్ధంగా పాలన చేయడం అనేటువంటిది జరుగుతుంది. వ్యభిచారాన్ని, మద్యపానాన్ని, ఏదైతే శాస్త్రంలో ఇది చేస్తే పాపము, ఇది చేస్తే ధర్మం నశిస్తుంది అని చెప్పబడి ఉందో వాటన్నిటికి లైసెన్సులు ఇచ్చేస్తాడు. సో అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఆయన తప్పులు చేస్తూ ఉంటాడు, ఆయన తమోగుణంలో ఉండిపోతాడు, ప్రజలందరినీ కూడా తమోగుణంలో ఉంచుతాడు. ఇది సరి అయినటువంటి పాలనా విధానం కాదు. భగవంతుడు కోరుకున్నటువంటి రాజ్యం ఇలా స్థాపించబడదు. రామరాజ్యాన్ని స్థాపిస్తాను, రామరాజ్యాన్ని స్థాపిస్తాను అనేటువంటి వ్యక్తులు తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ముందు ధర్మం నశించేటువంటి పనులనే ఆపాల. జూదమాడడము ఇలాంటి వాటికి కూడా లైసెన్సులు ఉన్నాయి. బార్లు, బీర్లు వీటన్నిటికీ లైసెన్సులు ఉన్నాయి. ఇవన్నీ ఆపితే రామరాజ్యం స్టార్ట్ అవుతుంది. పైగా ప్రజలందరూ కూడా ఆధ్యాత్మికంగా పురోగమించేలా ఉండాలి. భౌతికంగా పురోగమించడం మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా పురోగమించేలా ఉండాలి. అంటే రాజ్యంలో యజ్ఞాలు జరగాలి. కలియుగం కాబట్టి కలియుగంలో కనీసంగా సంకీర్తన యజ్ఞమైనా జరగాలి. సంకీర్తన యజ్ఞం జరుగుతుంటే ఆపేటువంటి రాజులు ఉన్నారు. ఇప్పుడు రథయాత్ర జరుగుతుంది, మాకు రథయాత్ర చేయడానికి మాకు రోడ్లు ఖాళీ చేసి పర్మిషన్ ఇవ్వండి, ఒక రోజు రథయాత్ర చేసుకుంటాము అని అంటే ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుంది, మీరు రథయాత్ర చేయకూడదు అని చెప్పేసి పర్మిషన్లు కూడా ఇవ్వట్లేదు. భగవంతుడి కోసం చేయాల్సినటువంటి ఆధ్యాత్మిక కర్మ ఏదైతే ఉంటుందో అలాంటి వాటిని నిర్వహించడానికి కూడా పర్మిషన్లు ఇవ్వనటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నాయి. సో ఇది శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రభుత్వాలు. ఇలాంటి ప్రభుత్వాలు
భగవంతుడి యొక్క ప్రతినిధిగా పాలన చేయడము అనేటువంటిది జరగదు. పరశురాముడి దృష్టిలో ఇలాంటి వాళ్ళందరూ కూడా అపరాధులు. అందుకని ఇలాంటి రాజులందరినీ కూడా 21 సార్లు చంపేశారు. అందుకనే పరశురాముడు ఎందుకు చంపారు అని అంటే, పరశురాముడు భగవంతుడు ప్రతినిధిగా పాలిస్తున్నటువంటి రాజులను చంపలేదు. ఎవరైతే అధర్మయుతంగా పాలన చేస్తున్నారో, ఎవరైతే తమోగుణంలో ఉండి పాలన చేస్తున్నారో, అలాంటి రాజులను చంపారు. దురదృష్టవశాత్తు కలియుగంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా తమోగుణం రజోగుణం మిళితంలో ఉన్నారు. సత్వగుణంలో ఎవరూ లేరు. బ్రాహ్మణులు సలహాలు ఇస్తే తీసుకునే పరిస్థితులు అంతకంటే లేరు. బ్రాహ్మణులే లేరు. శూద్రుడైనటువంటి వాడు, మ్లేచ్చుడైనటువంటి వాడు పాలన చేస్తూ ఉన్నాడు. ఇక మ్లేచ్చుల పాలనలో ఉన్నటువంటి మనమందరం కూడా మ్లేచ్చులుగానే మారతాం, కానీ బ్రాహ్మణులుగా ఎప్పటికీ మారలేము. భగవంతుడికి భక్తులుగా ఎప్పటికీ అవలేము. మానవ జీవితం యొక్క లక్ష్యాన్ని మనం ఎప్పటికీ నెరవేర్చుకోలేము ఇలాంటి పాలనలో ఉన్నప్పుడు. కాబట్టి ధార్మికంగా ధర్మాన్ని నిలబెట్టే విధంగా ఉండాలి సమాజంలో పాలన అనేటువంటిది. సో అలాంటి రాజులు లేనప్పుడు ఇలానే జరుగుతుంది. కాబట్టి పరశురాముడి యొక్క ఆవేశానికి ఒక మీనింగ్ ఉంది. పరశురాముడు క్షత్రియులందరినీ కూడా 21 మార్లు చంపడంలో కూడా ఒక అర్థం అనేటువంటిది ఉంది. ఓకే, సో అయితే పరశురాముడు చంపినటువంటి వాళ్ళల్లో కార్తవీర్యార్జునుడు ఒకడు. అసలు ఎవరు ఈ కార్తవీర్యార్జునుడు? ఎందుకు కార్తవీర్యార్జునుడిని పరశురాముడు చంపాల్సి వచ్చింది? కార్తవీర్యార్జునుడు అసలు ఏమి అపరాధం చేశాడు? ఏమి అపరాధం చేసేసరికి పరశురాముడు ఆయన చంపాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. 16వ శ్లోకం నుంచి పరశురాముడు కార్తవీర్యార్జును చంపడానికి దారితీసినటువంటి పరిస్థితులు, తర్వాత కార్తవీర్యార్జును చంపినటువంటి సిచ్యువేషన్, ఇవన్నీ కూడా మనం చూద్దాం. నెక్స్ట్ 16వ శ్లోకం, లక్ష్మీ ఆత్మగురుమద. హరే కృష్ణ ప్రభు. శ్రీ రాజౌవాచ. శ్రీ రాజౌవాచ. కిం తదంహో భగవతో రాజన్యైరజితాత్మభిః. కిం తదంహో భగవతో రాజన్యైరజితాత్మభిః. కృతం యేన కులం నష్టం క్షత్రియాణామభీష్టకం అభీష్టసకం. కృతం యేన కులం నష్టం క్షత్రియాణామభీష్టక అభీష్టకః. పరీక్షిత్ మహారాజు సుఖదేవ స్వామిని అడిగను, ఇంద్రియ నిగ్రహమును లేనట్టి క్షత్రియులు భగవదాతారమగు పరశురాముని ఎడ ఎట్టి అపరాధమనొచ్చిది? దేని కారణముగా అతడు క్షత్రియ వంశమును మాటి మాటికి నాశనము చేసిన అని అడిగి హరే కృష్ణ పరీక్షిత్ మహారాజు ప్రశ్నించారు. ఇంద్రియ నిగ్రహం లేనటువంటి క్షత్రియులు భగవదాతారమగు పరశురాముని ఎడ ఎట్టి అపరాధం అనొచ్చిది? దేని కారణమున అతడు క్షత్రియ వంశమును మాటి మాటికి నాశనం చేసిన డౌట్ వచ్చింది. ఇంతకు ముందు కేవలం క్షత్రియులను చంపారు అనేటువంటి విషయం చెప్పారు, అది కూడా మాటి మాటికి చంపారు, 21 మార్లు చంపారు. అయితే పరశురాముడు భగవంతుడి యొక్క అవతారం, ఆయన ఏది చేసినా కానీ ఒక ఉద్దేశం ఉంటుంది, ఏదైనా సరే ఒక లీలగా చేస్తారు. సో అంటే ఇప్పుడు పరశురాముడు లాంటి వాడికే భగవంతుడి అవతారానికే కోపం తీసుకొచ్చేటట్లుగా ఏమి అపరాధం చేశారు ఈ రాజులు? అసలు ఎందుకు ఈ రాజులని పరశురాముడు మారుమాటికి చంపాల్సి వచ్చింది అని పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని ప్రశ్నించారు. నెక్స్ట్ ఆశలత మాతాజీ. శ్రీ బాదరాయణురువాచ. శ్రీ బాదరాయణురువాచ. ఐహయానామధిపతిర్ అర్జునః క్షతియర్షభః. ఐహయానామధిపతి అర్జునః క్షత్రియర్షభః. దత్తం నారాయణాం శాంశం ఆరాధ్యా పరికర్మభిః. దత్తం నారాయణాం శాంశం ఆరాధ్యా పరికర్మభిః. బహుం దశశతం లేభే దుర్ధర్షత్వమరాతిషు. బాహుం దశశతం లేభే దుర్ధర్షత్వమరాతిషు. అవ్యాహతేంద్రియౌజః అవ్యాహతేంద్రియౌజః శ్రీతేజో వీర్యయశోబలం. అవ్యాహతేంద్రియోజః శ్రీతేజో వీర్యయశోబలం. యోగేశ్వరత్వమైశ్వర్యం గుణాయత్రాణి మాదయః. యోగేశ్వరత్వమైశ్వర్యం గుణాయత్రాణి మాదయః. చచారావ్యాహతగతిర్
లోకేషు పవనోయతాం. చచావాహ్యత గతిర్లోకేషు పవనోయాదః. హరే కృష్ణ. సుఖదేవ్ గోస్వామి పలికెను. హై హయ రాజు క్షత్రియ క్షేత్రుడనగు కర్తవీర్యార్జునుడు నారాయణాంశయగు దత్తాత్రేయుని అర్చించి సహస్ర బాహువులను బడసెను. అతడు శత్రువులచే దుర్జేయుడైన అప్రతిహతమగు ఇంద్రియ పటుత్వమును సౌందర్యమును తేజమును బలమును యశస్సును అనిమ లగిమాది అష్ట సిద్ధులను బడసెను. ఆ విధముగా సర్వైశ్వర్యయుతుడై అతడు వాయువు వలె అప్రతిహతముగా లోకమంతటను సంచరించెను. హరే ఓకే, కృష్ణ ప్రభు. సో ఇక్కడ ముందుగా ఎందుకు క్షత్రియులని ఇన్నిసార్లు చంపారు భగవంతుడి యొక్క అవతారమైనటువంటి పరశురాముడు? అయితే ఇప్పుడు యాక్చువల్గా హైహయ రాజు ఎవరు అంటే కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడు హైహయ అనేటువంటి ప్రదేశానికి రాజు. సో అయితే ఈయన ఏం చేశారు అని అంటే నారాయణ యొక్క అంశ అయినటువంటి దత్తాత్రేయుణ్ణి పూజించారు. దత్తాత్రేయుణ్ణి అర్చించడం వలన, దత్తాత్రేయుడి కృప వలన ఈయనకి సహస్ర బాహువులు వచ్చాయి. ఆయన శత్రువులచే ఎప్పటికీ కూడా ఓడబడనంత శక్తి సామర్థ్యాలు ఆయనకి ఉన్నాయి. ఇంద్రియ పటుత్వం అనేటువంటిది ఉంది. అంటే ఆయనకి ఉన్నటువంటి బలం వలన ఎవరూ కూడా ఆయన్ని ఓడించలేరు. సో ఆయనకి సౌందర్యము, తేజము, బలము, యశస్సు, ఇక దానికి తోడు అణిమా లగిమా సిద్ధులు కూడా ఉన్నాయి ఆయనకి. వీటన్నిటినీ కూడా దత్తాత్రేయుడి ద్వారా పొందడం అనేటువంటిది జరిగింది. సో ఇన్ని రకాలుగా ఐశ్వర్యవంతుడైనటువంటి ఆయన ఎవరితోటి ఓడింపబడలేనంత స్థితిలో ఆయన సంచరిస్తూ ఉన్నారు లోకమంతా కూడా. ఓకే, సో అప్పుడు ఆయన ఏం చేశారో చూద్దాం. సుజాత మాత శ్రీరత్నైరావృత క్రీడన్ రేవాంబసీ మతోత్కటః. రత్నై రావృత క్రీడన్ దేవాం భూసి మదోత్కటః. వైజయంతీం స్వజం బిభన్ దురోధా సరితం భుజై. వైజయంతీం స్వజం బిభర్తృరోధ సరితం భుజైః. గర్వితుడగు కార్తవీర్యార్జునుడు సుందర శ్రీగణముచే పరివృతుడను విజయ సూచకమగు పుష్పమాలను ధరించినవాడునై ఒకమారు నర్మదా నది నందు క్రీడించుచు తన బాహువులతో నదీ ప్రవాహంను ఆపెను. హరే కృష్ణ ప్రభు. సో తనకున్నటువంటి అంధంతోటి, తనకున్నటువంటి శక్తితోటి, తనకున్నటువంటి సహస్ర బాహువులతోటి, తనకున్నటువంటి సిద్ధులతోటి గర్వితుడైనటువంటి ఈయన కార్తవీర్యార్జునుడు నర్మదా నదీ తీరంలో ఆడుతూ ఆడుతూ నర్మదా నది యొక్క ప్రవాహాన్నే తనకున్నటువంటి సహస్ర బాహువులతోటి ఆపేశారట. ఓకే, నెక్స్ట్ 21వ శ్లోకం విశాఖ మాతాజీ. హరే కృష్ణ. విప్లావితం స్వభీరం విప్లావితం స్వశిబిరం ప్రతిస్రోత సర్జలై. విప్లావితం స్వశిబిరం ప్రతి స్తోత సరిజ్జలైః. నామృష్యత్తస్య తద్వీర్యం వీరమాని దశాననః. నామృష్యత్తస్య తద్వీర్యం వీరమాణి దశాననః. భావము కార్య కార్తవీర్యార్జునుడు నదీ జలమును విపరీత దిక్కులో ప్రవహింపజేసిన కారణమున మహిష్మతిపురము చెంత నర్మదా నది తటమునందు ఏర్పాటు చేయబడిన రావణుని శిబిరము మునిగిపోయెను. తన్ను మహావీరునిగా తలయంచియున్న దశకంఠ రావణుని ఇది దుస్సాహమయ్యెను. కార్తవీర్యార్జునుని ప్రభావమును అతడు సహింపజాలకపోయెను. ప్రభుపాదుల వారి భాష్యము రావణుడు దిగ్విజయ యాత్రకు విడలుచు మహిష్మతి
పురము చెంత నర్మదా నదీ తట్యమును శిబిరమును ఏర్పరచుకొని ఉండెను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. యాక్చువల్ గా రావణాసురుడికి ఒక శిబిరం ఉందంట నర్మదా నదీ తీరంలో. ఎప్పుడైతే కార్తవీర్యార్జునుడు నర్మదా నది యొక్క ప్రవాహాన్ని ఆపేశారో అప్పుడు ఏమైతుంది, ఆనకట్ట కడితే ఏమవుతుంది, నదీ తీరంలో ఆనకట్ట కడితే ఏమవుతుంది, వెనకాల ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా మునిగిపోతాయి. ఓకే, సో ఆ విధంగా ఈ నదీ ప్రవాహం వలన రావణుడి యొక్క శిబిరం కూడా మునిగిపోయిందంట. యాక్చువల్గా అయితే రావణుడు చాలా శక్తివంతుడు, అంటే రావణుడు సత్యయుగం నాటి నుంచి ఉన్నాడు. రావణాసురుడు కేవలం త్రేతాయుగంలోనే లేరు, సత్యయుగంలో కూడా ఉన్నారు. సత్యయుగం నుంచి త్రేతాయుగం వరకు వచ్చారు. త్రేతాయుగంలో రాముడి వారితో ఆయన చంపబడడం అనేటువంటి జరిగింది. అయితే కార్తవీర్యార్జుని ఎదుర్కోవడము అనేటువంటిది రావణాసురుడి యొక్క శక్తికి మించిన పని అయిపోయింది. రావణాసురుడు కార్తవీర్యార్జుని ఏమీ చేయలేకపోతున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఓకే, అయితే ఈయన శిబిరం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రదేశం పేరేం చెప్పారు, మహిష్మతీపురం. ఓకే, రావణాసురుడు ఏర్పాటు చేసుకున్నటువంటి శిబిరం. నెక్స్ట్ 22, కృష్ణకుమారి మాతలు. గృహీతో లీలయా స్త్రీణాం సమక్షం కృతకిల్బిషః. గృహీతో లీలా లీలయా శృణం సమక్షం కృతి కల్బిషః. గృహీతో లీలయా స్త్రీణాం సమక్షం కృతకిల్బిషః. గృహీతో లీలయా స్త్రీణం సమక్షాకృతి కీలశః. కృతకిల్బిషః కృతహి కిబిషః. మహిష్మత్యాం సన్నిరుదో ముక్తో యేనా కపిర్యతాం. మాహిష్మతాయోం సన్నిరుదో ముక్తః యోనా కపిరద్యః. రావణుడు స్త్రీల ఎదుట కార్తవీర్యార్జునిని అవమానింప యత్నించి అపరాధము కావించినప్పుడు అతడు అవలీలగా దశకంఠుని పట్టి మహాష్మతిపురమున వానరుల వలె బంధించి పిదప ఉపేక్షించి వదిలిపెట్టాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. కార్తవీర్యార్జునుడి మీద రావణుడు తన ప్రభావాన్ని చూపాలి అనుకున్నాడు, కానీ కార్తవీర్యార్జునుడి మీద రావణుడి యొక్క ప్రభావం ఏమీ పనిచేయలేదు. ఓకే, అయితే స్త్రీల ఎదుట అవమానించాలి అని అనుకున్నారు, అది కూడా సాధ్యం కాలేదు. కార్తవీర్యార్జునుడు రావణాసురుడిని అవలీలగా పట్టుకొని మాహిష్మతిపురంలోనే ఆయన్ని ఒక కోతిని వానరాన్ని బంధించినట్టు బంధించేసేసారు. అయితే కొంతకాలానికి మళ్ళీ ఉపేక్షించి రావణాసురుడిని వదిలేయడం అనేటువంటిది జరిగింది కార్తవీర్యార్జునుడు. నెక్స్ట్ 23, రాజ్యలక్ష్మి మాతాజీ. సయేకధాతు మృగయాం విచరన్ విజయనే వనే. యదృచ్ఛయాశ్రమ పదం జమదగ్నేరుపావిశత్. యదృచ్ఛయాశ్రమ పదం జమదగ్నేరుపావిశత్. ఒకప్పుడు కార్తవీర్యార్జునుడు ఏ పని లేక అరణ్యమున తిరిగి వేటాడుచు జమదగ్ని ఆశ్రమమును సమీపించాను. ప్రభుపాదుల వారి భాష్యం, కార్తవీర్యార్జును జమదగ్ని ఆశ్రమమునకు వెళ్ళవలసిన పని లేదు, కానీ అసాధారణముకు బలముచే గర్వితుడైన కారణమున అతడు అచటకేకి పరశురాముని ఎడ అపరాధమునర్చను. తాను చేసిన అపరాధమునకు పరశురామునిచే వధింపబడుటకు ఇది నాంది అయ్యను. హరే కృష్ణ. సో ఈయనకున్నటువంటి గర్వంతో, ఈయనకున్నటువంటి శక్తి వలన కలిగినటువంటి గర్వంతో ఈయన ఒక్కొక్కసారి ఏం పని చేస్తున్నాను, ఏం పని చేయట్లేదు అనేటువంటి విషయం మీద విచక్షణని కోల్పోతారు. అందుకని గర్వం అనేటువంటిది మంచిది కాదు. ఎవరైతే గర్వితులు అవుతారో వాళ్ళు విచక్షణను కోల్పోయి ఏదో ఒక అపరాధం అనేటువంటిది చేస్తారు, అది కూడా ఉత్తమమైనటువంటి వైష్ణవుల ఎడ, లేదంటే భక్తుల ఎడ, లేదంటే సామాన్య మానవుల ఎడ. ఇక్కడ ఈయన ఏం చేశారంట, కార్తవీర్యార్జునుడికి ఏ పని లేదు, పని లేకపోవడం వల్ల జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళారు. సో జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళడము అనేటువంటిదే ఈయన చేసినటువంటి మొట్టమొదటి తప్పు. ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, అక్కడికి వెళ్ళడం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి జమదగ్ని మీద ఏదో ఒక అపరాధం చేస్తాడు, ఆ అపరాధం కారణంగా జమదగ్ని పుత్రుడు అయినటువంటి పరశురాముడికి కోపం వచ్చేలా చేస్తాడు. ఓకే, సో అక్కడికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 24, మల్లేశ్వరి మాత.
హరే కృష్ణ ప్రభు. తస్మై సనర దేవాయ మునిరర్హణమాహరాత్. తస్మై సనర దేవాయ ముని అర్హణమాహరాత్. తసైన్యామాధ్య వాహాయ హవిష్మత్యా తపోదనః. సైన్యామాధ్య వాహాయ హవిష్మత్యా తపోదనః. అరణ్యమునందు తీవ్ర తపోనిష్ఠుడై ఉన్న జమదగ్ని ముని సైన్యము అమాత్యులు వాహనములతో పాటు రాజును సాదరముగా ఆహ్వానించును. సమస్తమును సమకూర్చగల కామధేనువును కలిగి ఉన్నందున అతడు ఎల్లరికు చక్కని ఆతిథ్యము నసుగను. ప్రభుపాదుల వారి భాష్యము: ఆధ్యాత్మిక జగత్తు ముఖ్యముగా శ్రీకృష్ణుడు వసించినట్టి గోలోక బృందావనము సురభి గోవులతో నిండి ఉన్నది. అనగా సురభి రభి పాలయంతం బ్రహ్మ సంహితం మనకు తెలియజేయుచున్నది. సురభి గోవు కామదేవుని అని కూడా పిలువబడును. జమదగ్ని ఒకే ఒక కామదేవుని కలిగి ఉన్నప్పటికీ అవసరమైన సమస్తమును దాని నుండి పొందగలిగను. ఆ విధముగా ముని రాజుకు అధిక సంఖ్యలో ఉన్న అతని అనుచరులకు మంత్రులకు సైనికులకు జంతువులకు పల్లకి బోయలకు చక్కని ఆతిథ్యము నసలగలిగిను. రాజన్నచో అతడు పలువురు అనురాయులను గుమిగూడి ఉండెను. జమదగ్ని రాజు యొక్క అనురాయులందరూ సాధారణముగా ఆహ్వానించి నెయ్యితో వండిన ఆహార పదార్థములతో కడుపు నిండగా భోజనం పెట్టెను. ఒకే ఒక్క ఆవు కలిగి ఉన్న కారణమున జమదగ్ని ఐశ్వర్యుతుడు అగుట పట్ల రాజు ఆశ్చర్య చకితుడై పిదప అతని ఎడ ఈర్ష్యా కలవాడైను. ఇది అతనికి అపరాధమునకు ఆరంభము. ఈ ప్రకారము కార్తవీర్యార్జునుడు మిగిలి గర్వితుడైనందున భగవతాద అవతారమగు పరశురాముడు అతనిని సంహరించింది. ఈ భౌతిక జగత్తుల మనుజుడు అసాధారణమగు ఐశ్వర్యుని కలిగి ఉండవచ్చును. కానీ దానికి అతడు గర్వితుడై చపల చిత్తముతో వర్తించినప్పుడు దేవదేవుడు శిక్షింపబడును. ఈ చరిత్ర నుండి నేర్చుకోవలసిన పాఠం ఇది. కార్తవీర్యార్జునుని ఎడ వృద్ధుడైన పరశురాముడు అతనిని సంహరించి ధరణికి 21 మార్లు క్షత్రియరహితము కావించను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. అరణ్యంలో ఉన్నటువంటిది జమదగ్ని యొక్క ఆశ్రమం. మామూలుగానే ఆశ్రమం అంటే భౌతికమైనటువంటి వైభవాలు అక్కడ ఏమి ఉండవు. వాళ్ళందరికీ కూడా కావాల్సింది పొందడానికి అవసరమయ్యేటువంటి సదుపాయాలు మాత్రమే ఉంటాయి. మనం చూస్తే ఏ రాజభవనంలోకి వెళ్ళి చూస్తున్నా ఎన్ని సుఖాలు ఉంటాయో అలాంటి సుఖాలు, తినేవాళ్ళు తినటం, ఎంజాయ్ చేసేవాళ్ళు చేయడం, ఇలాంటివన్నీ అక్కడ ఉండవు. కేవలం వాళ్ళు వాళ్ళ శరీరాన్ని కాపాడుకోవడానికి అవసరమైనటువంటి వైభవం ఎంత అవసరమో అంతే ఉంటుంది. అలాంటి జమదగ్ని ఆశ్రమానికి ఈయన బలగం తీసుకుని వెళ్ళారు కార్తవీర్యార్జునుడు. చాలా గుర్రాలని, రథాలని, సైనికుల్ని, అంతమందిని తీసుకుని ఇక్కడికి వెళ్ళారు. మరి ఒక క్షత్రుడైనటువంటి వాడు ఆశ్రమానికి వస్తే, ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు క్షత్రుడైనటువంటి వాళ్ళకి ఆహ్వానం పలకాలి, వాళ్ళకి కావాల్సినటువంటిది చూడాలి. ఈవెన్ పరీక్షణ్ మహారాజు కూడా ఆ బ్రాహ్మణుడి ముని దగ్గరికి వెళ్ళినప్పుడు ముని పరీక్షణ్ మహారాజుని పట్టించుకోకపోవడం వల్లనే పరీక్షణ్ మహారాజు కోపం వచ్చింది. ఎందుకంటే శాస్త్ర విరుద్ధం అది. పైగా ఆ రాజు చాలా అలసిపోయి దప్పికతో ఉండి వచ్చినప్పుడు మన తపస్సు కంటే ముఖ్యం ఏమిటి అంటే రాజుకి మంచినీళ్ళు ఇవ్వడం, అది చేయలేదు ఆయన. అందుకనే తపస్సు చేస్తున్నటువంటి ఆయన మీద చనిపోయినటువంటి పాముని వేయడం అనేటువంటి జరిగింది. సో అలాంటి తప్పు జమదగ్ని చేయలేదు. జమదగ్ని ఏం చేశారు, వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించారు. కార్తవీర్యార్జునుడితో సహా మిగిలినటువంటి ఆయన సైనికులు అందరినీ కూడా ఆహ్వానించడం అనేటువంటి జరిగింది. మరి ఇంతమందికి ఆహార పదార్థాలని పెట్టాలి వండి అని అంటే ఎంత ఐశ్వర్యం ఉంటే సాధ్యమవుతుంది. జమదగ్ని దగ్గర ఏ ఐశ్వర్యము లేదు. ఆయన దగ్గర ఉన్నదల్లా ఏమిటి అని అంటే ఒక కామధేనువు. కామదేవుడు పొంది ఉన్నటువంటి ఆయన సమస్త ఐశ్వర్యాలని పొంది ఉన్నటువంటి వాడిగా పరిగణింపబడ్డాడు. అందుకనే కార్తవీర్యార్జునుడు ఆయన అసూయను పొందారు. ఇంతమంది మేము వస్తే మాకంటే ఎక్కువ ఐశ్వర్యం ఉన్నటువంటి విధంగా ఆయన కామధేనువును పొంది ఉండడం వల్ల జరిగింది. కాబట్టి ఈయనకి కలిగినటువంటి ఈ అసూయ ఏదైతే ఉందో అది జమదగ్ని ఎడ చేసినటువంటి మొట్టమొదటి అపరాధంగా మారిపోయింది. ఈ అపరాధం కారణంగానే పరశురాముడు యొక్క కోపానికి గురి అవ్వడము అనేటువంటిది జరుగుతుంది. అంటే మనం ఎప్పుడైతే సరే ఒక వైష్ణవుడు ఎడ అసూయని కలిగి ఉంటామో భగవంతుడితో శిక్షింపబడతాం. ఒక వైష్ణవుడు ఎడ అసూయ కలిగి ఉండడము అని అంటే
అది భగవంతుడు మనల్ని మెచ్చేటువంటి పని కాదు. అందుకనే ఇక్కడ చూడండి, జమదగ్నియుడు అసూయ కలిగినటువంటి కార్తవీర్య అర్జునుడిని శిక్షించడం కోసం స్వయంగా దేవాది దేవుడు పరశురాముడి యొక్క అవతారంలో ఆయన్ని వధించడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ 25. రమాదే రమాదేవి మాతాజీ, రాధారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. తవైరత్నం తు తద్దృష్ట్వా ఆత్మైశ్వర్యాతిశయనం. సవైరత్నం తు తద్దృష్ట్వా ఆత్మేశ్వరాతిశయం. ఆత్మైశ్వర్యాతిశయనం. ఆత్మైశ్వర్యాతిశయం. తన్నాధ్రియతాగ్నిహోత్ర్యాం సాభిలాషః సహైహయః. తన్నాద్రేయతాగ్నిహోత్రం సాభిలాషా సవైహయః. కామధేను అనేది రత్నమును కలిగి ఉన్న కారణమున తన కన్నను జమదగ్ని అధిక శక్తిశాలి సంపన్నుడని కార్తవీరుడు అర్జునుడు తలచెను. అందువల్ల అతడు అతని వారగు హయ్యాయుడు ఆ జమదగ్ని ఒసిగిన ఆదిత్యమును మెచ్చలేదు. పైగా అగ్నిహోత్రమును నిర్వహించుటకు అవసరమైనటువంటి కామధేనువును వారు పొందగోరేది. ప్రభుపాద వారి భాష్యం. కామధేనువు నుండి లభించడి నెయ్యితో నిత్యాగ్నిహోత్రమును నిర్వహించడి కారణమున జమదాగ్ని కార్తవీర్యార్జుని కన్నను అధిక శక్తిశాలి అయి ఉండెను. అందరి దగ్గర అటువంటి ఆవు ఉండదు. ఆయనను సాధారణ వ్యక్తి ఒక సాధారణ గోవును కలిగి ఉండి దాన్ని పోషించుతూ పుష్కలముగా క్షీరమును బడేయవచ్చును. ఆ పాల నుండి వెన్నెని తీసి దాన్ని నెయ్యిగా మార్చి అగ్నిహోత్రము నిర్వహింపవచ్చును. ఇది ఎల్లరకు సాధ్యమే. కనుక నేను శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు గోరక్షణను ఉపదేశించినట్లు మనము చూడవచ్చును. ఆవులను చక్కగా పోషించినప్పుడు అవి పుష్కలముగా క్షీరము నొసగలవు. కనుక ఇది అత్యంత ఆవశ్యకమై ఉన్నది. అమెరికా దేశంలోని మా ఇస్కాన్ వ్యవసాయ క్షేత్రంలో చక్కని గోరక్షణ వలన పుష్కలముగా పాలను పొందుట ప్రత్యక్ష అనుభవమే. ఇతర క్షేత్రములోని ఆవుల కన్నను మా క్షేత్రంలోని ఆవులే ఎక్కువ పాలను ఒసగుచున్నవి. తాము చంపబడమని చక్కగా నెరిగి ఉన్నందున అవి సుఖముగా నుండి అధిక పరిమాణంలో క్షీరము నొసగుచున్నవి. అందువలన గోరక్ష అనుచు శ్రీకృష్ణుడు ఒసగిన ఉపదేశము మిగులు సార్థకమై ఉన్నది. ధాన్యమును పండించుటూ అన్నగా అన్నద్భవంతి భూతాని గోరక్షణము చేయుచు ఎట్లు కొరత లేకుండా సుఖముగా జీవించవచ్చునో శ్రీకృష్ణుని వలన సమస్త ప్రపంచము నేరవలసి ఉన్నది. కృషి గోరక్ష వాణిజ్యాన వైశ్యకర్మ స్వభావజం. తృతీయ స్థాయికి చెందిన వారైన వైశ్యులు కొంత భూమిని కలిగి ఉండి ధాన్యోత్పత్తిని గోరక్షణను చేపట్టవలను. ఇది భగవద్గీత యొక్క ఉపదేశం. గోరక్షణ విషయమున మాంసాహారులు అభ్యంతరం తెలుపుదురు. కానీ శ్రీకృష్ణుడు గోరక్షణమునకు విశేష ప్రాధాన్యం ఇచ్చినాడు కనుక మాంసాహారము ఇష్టపడే వారు అల్ప జంతువులైన పందులను కుక్కలను మేకలను గొర్రెలను తినవచ్చును. కాని గోవును మాత్రం తాకరాదని మనం నిక్కంచగా చెప్పవలసింది. గోహత్య మానవుల ఆధ్యాత్మిక పురోగతిని నష్టపరపగలదు. హరే కృష్ణ, ధన్యవాదాలు. ఓకే, సో కామధేనువుని పొంది ఉన్నటువంటి జమదగ్ని కార్తవీర్యార్జునుడి కంటే కూడా ఐశ్వర్యవంతుడుగా కనిపించాడు కార్తవీర్యార్జునుడికి. అందుకనే ఆయన ఇచ్చినటువంటి ఆతిథ్యం వల్ల సంతృప్తి చెందలేదు కార్తవీర్యార్జునుడు. అంటే ఎవరి మీద అయితే అసూయ కలిగి ఉన్నామో వాళ్ళు ఒకవేళ మనకి ఏదైనా ఆతిథ్యం ఇచ్చారనుకోండి, ఆ ఆతిథ్యం వల్ల మనం ఎప్పటికీ సంతృప్తి అనేటువంటిది పడలేము. మనం ఎవరి మీద అయితే అసూయ లేమో, అసూయ లేదో మనకి, వాళ్ళు ఒకవేళ మనకు ఆతిథ్యం ఇచ్చారనుకోండి, వాళ్ళు మనకు కావాల్సినవన్నీ పెట్టకపోయినా, మనల్ని చూడాల్సిన విధంగా చూడకపోయినా మనం ప్రసన్నులుగానే ఉంటాం. అంటే ఇక్కడ మన భావం మాత్రమే తేడా. కాబట్టి ఇక్కడ కార్తవీర్యార్జునుడికి అసూయ ఉంది కాబట్టి జమదగ్ని ఇచ్చినటువంటి ఆతిథ్యం వల్ల ప్రసన్నత చెందక తను నీ దగ్గర ఉన్నటువంటి కామధేను ఏదైతే ఉందో అది నాకు కావాలి అని అన్నారు. కాబట్టి ఆ కామధేనువును పొందాలి అని కోరుకున్నారు. ఎవరి దగ్గరైతే గోవు ఉంటుందో ఆ గోవు వలన ఆ వ్యక్తి ఐశ్వర్యవంతుడుగా పరిగణింపబడతారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. గోవు ఉన్నటువంటి వ్యక్తి ఇంట్లో ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అందుకని మనం అందరం కూడా గోవు పాలనే తాగాలి, ఆవు పాలనే తాగాలి, గేదె పాలను తాగకూడదు. గేదె పాల వలన మనము సత్వగుణంలోకి వెళ్ళం, మనలో బ్రాహ్మణ ప్రవృత్తి రాదు. ఆవు ఆవు పాల వలన వస్తుంది. ఆవు పాల వలన మనకి
ఆరోగ్యము వస్తుంది, ఆధ్యాత్మికంగాను పురోగమిస్తాం. అందుకనే భగవంతుడు మనం ప్రార్థన చేసినప్పుడు భగవంతుడిని మనం ఏమని ప్రార్థన చేస్తాం, గోబ్రాహ్మణ హితాయ చ జగత్వితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. సో భగవంతుడికి మనం నమస్కారం తెలియజేసానంటే ముందు కూడా బ్రహ్మ భగవంతుడి యొక్క ముఖ్యమైనటువంటి రెండు లక్షణాలను తెలియజేస్తున్నాం. ఒకటి ఏమిటి అంటే గోవులని రక్షించేవాడు, రెండవది బ్రాహ్మణుల్ని రక్షించేటువంటి వాడు. అంటే ఈ సమాజానికి బ్రాహ్మణులు గోవులు అనేటువంటి వాళ్ళు అవసరము. బ్రాహ్మణులు గోవులు లేనటువంటి సమాజము రక్షింపబడదు. సో అందుకని భగవంతుడు బ్రాహ్మణులకి గోవులకి ప్రాముఖ్యతనిచ్చారు. కానీ మనము మాంసాహారం తినడానికి అలవాటు పడినటువంటి వాళ్ళని చివరికి గోమాంసాన్ని తినడానికి కూడా సిద్ధమవుతున్నాం. ఇలా గోమాంసం తినడము అనేటువంటిది చాలా అపరాధం. సో ఇలాంటి పని చేయకూడదు. ఎందుకంటే గోవుని మనము తల్లిగా పరిగణిస్తాం మనము, ఎందుకంటే మనల్ని అందరినీ రక్షించేటువంటి గోవు కాబట్టి. ఓకే, అందుకనే మాంసాహారం మీద చాలా ప్రీతి ఉన్నటువంటి వాళ్ళు కనీసంగా ఏ గొర్రెలనో లేకపోతే మేకలనో లేకపోతే కుక్కలనో పందులనో తినచ్చు, కానీ గోవులు మాత్రం తినకూడదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు. కనీసం గోవుని తాకనైనా తాకకూడదు మాంసాహారం మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి గోహత్య అనేటువంటిది మనల్ని ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అవరోధం అవుతుంది. ఓకే, సో ఇలా మనల్ని మనం నష్టపరుచుకునే విధంగా మన యొక్క ప్రవర్తన ఉండకూడదు. ఆధ్యాత్మికంగా పతనం చెందడం అంటే ఆత్మహత్యతో సమానం. మన ఆత్మను ఉద్ధరించకుండా మనం భౌతికంగా ఎంత సుఖం పడినా కానీ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళమే మనం అవుతాం. కాబట్టి ఆత్మని ఉద్ధరించకుండా నేను చాలా సుఖంగా ఉన్నాను, 100 సంవత్సరాలు బ్రతికాను, సుఖంగా శరీరాన్ని వదిలేశాను అనుకుంటే అదేమి పెద్ద గొప్ప విషయం ఏం కాదు. ఎందుకంటే జంతువులు కూడా బ్రతుకుతున్నాయి, పక్షులు కూడా బ్రతుకుతున్నాయి 100 సంవత్సరాలకు పైగా. కాబట్టి ఆత్మ ఉద్ధానం అనేటువంటిది ఇంపార్టెంట్. ఆత్మహత్య చేసుకునే విధంగా మనం అందరం కూడా మన యొక్క జీవన విధానము అనేటువంటిది ఉండకూడదు. 26వ శ్లోకం హైమవతి మాత. హవిర్ధాని మృషేర్ధర్పాన్ నరాన్ హర్తుమచోదయత్. హవిర్ధాని మృషేర్ధర్పాన్ నరాన్ హర్తుమచోదయత్. తే చ మాహిష్మతిం నిన్యుః సవత్సాం కందతిం బలాత్. తే చ మాహిష్మతిం నిన్యుః సవత్సాం కందతిం బలాత్. బలగర్వితుడు కార్తివీర్య అర్జునుడు యమదగ్ని యొక్క కామధేనువును అపహరించమని తన వారిని ప్రోత్సహించెను. అంతట వారు రోదించుచున్న ఆ గోవును దూడతో పాటు బలవంతముగా మాహిష్మతి నగరమును కొనిపోయిరి. భాష్యము: ఈ శ్లోకమునందు హవిద్ధాన్యం అనే పదము ప్రధానమైనది. యజ్ఞానుష్ఠానమునకు నిర్వహించుటకు అవసరమైన ఘృతమును ఇచ్చినటి గోవును అది సూచించును. మానవజన్మయందు ప్రతి ఒక్కడు యజ్ఞ నిర్వహణకు సుశిక్షితుడు కావలెను. యజ్ఞ అర్థాత్ కర్మయత్ర లోపోయం కర్మబంధన అని భగవద్గీత 3.9 యందు తెలుపబడినది. యజ్ఞము చేయనప్పుడు జనులు కేవలము శునక శూకరమున వలె ఇంద్రియ భోగాతమే కష్టించి పనిచేయదు. అది నాగరికత కానే కాదు, మానవుడైన వాడు యజ్ఞ నిర్వహణలో సుశిక్షితుడు కావలను. యజ్ఞాద్భవతి పర్జన్య, యజ్ఞములను సక్రమంగా నిర్వహించినప్పుడు తగినంత వర్షం కురియగలదు. అవసరమైనంత వర్షం కురిసినప్పుడు భూమి సారవంతమై జీవనావశ్యములకు అవశ్యములను ఉత్పత్తి చేయుటకు యోగ్యముగును. కనుక యజ్ఞము అత్యవసరము. ఇక యజ్ఞమునకు నెయ్యి అవసరము. నెయ్యికి గోరక్షణము తప్పనిసరిగినది. కనుక వైదిక నాగరికతను మనము నిర్లక్ష్యపరిచినచో నిక్కముగా కష్టముల పాలగుదుము. నామమాత్ర పండితులు తత్వవేత్తలు జీవన సాఫల్య రహస్యము నెరుగరు. కనుక ప్రకృతి చేతుల కష్టములు అనుభవించురు. ప్రకృతి క్రియమాణాన్ని గుణే కర్మాన్ని సర్వసహ అయినను బలవంతంగా కష్టములు గురైనప్పటికీ వారు నాగరికతలో పురోగించుచుంటమనియే తలతురు. అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతు. అందువలన ఎల్లరూ సుఖభాగులయ్యేది నాగరికత నెలకొల్పుటకి మా కృష్ణ చైతన్యోద్యమం ఉద్దేశించబడినది. మా హరినామ సంకీర్తనోద్యమం యొక్క ఉద్దేశం ఇదియే. యజ్ఞే సుఖేన భవంతు. హరే కృష్ణ ప్రభు, దండ ప్రణామం. ఈ గోవు కామధేనువు అనేటువంటిది జమదగ్ని దగ్గర ఎందుకుంది? జమదగ్ని దగ్గర కామధేనువు ఉన్నది ఎందుకు అంటే జమదగ్ని ఏమి ఇంద్రియ భోగం చేయడం కోసం లేదు, కామధేనువు ద్వారా పొందినటువంటి మొత్తం కూడా అనుభవించడం కోసం ఆయన ఏమి కామధేనువును ఉంచుకోలేదు, యజ్ఞాలు చేయడం కోసం ఉంచుకున్నారు.
యజ్ఞాలు చేయాలి అని అంటే ఆవు నెయ్యి కావాలి. యజ్ఞం చేయడానికి అవసరమైనటువంటి సంభారాలన్నీ ఈయన ఆవు ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో ఏర్పాటు చేసుకుంటారు. ఆ విధంగా ఆవు నెయ్యి వస్తుంది, ఆవు నెయ్యిని యజ్ఞంలో ఉపయోగిస్తారు. మరి ఎందుకు యజ్ఞం చేయాలి జమదగ్ని లాంటి వాళ్ళు అని అంటే, ఏ యజ్ఞమైనా సరే ఒక్కొక్క యజ్ఞము అనేటువంటిది విహిత కర్మ ద్వారా ఏర్పడుతుంది. విహిత కర్మలు అనేటువంటి వేదాలలో చెప్పబడినటువంటి విషయాల ద్వారా మనకి విహిత కర్మలు ఏర్పడతాయి. అయితే ఈ యజ్ఞం చేయడం అనేటువంటిది ఎందుకు అవసరం అని అంటే, ప్రకృతి సమతుల్యం కోసం యజ్ఞం చేయాలి. ప్రకృతి ద్వారా మనం పొందాల్సినవన్నీ కూడా సమిష్టిగా పొందడం కోసం మనం యజ్ఞాలు చేయాలి. యజ్ఞం చేస్తేనే వర్షాలు పడతాయి, వర్షాలు పడితేనే ధాన్యం పండుతుంది, ధాన్యం పండితేనే మనం సురక్షితంగా ఉంటాం, సుఖంగా ఉంటాం. అంటే జమదగ్ని చేస్తున్నటువంటి పని చాలా మంచి పని. అలా ఆయన చేయాల్సినటువంటి పనిని ఆపేసి మరి కామధేనువు ఒకవేళ జమదగ్ని దగ్గర కనుక లేకపోతే ఈయన చెయ్యాలి అనుకున్నటువంటి యజ్ఞాలన్నీ చేయడం అనేటువంటిది ఆగిపోతుంది, చెయ్యలేరు. కానీ ఇక్కడ కార్తవీర్య అర్జునుడు ఏం చేశారు, ఆయన కామధేనువు పొందాలి అనేటువంటి కోరికతోటి తన దగ్గర ఉన్నటువంటి వేల మంది సైనికులందరినీ కూడా ఆ కామధేనువును దొంగిలించమని చెప్పేశారు, కామధేనువును తీసుకురండి అని చెప్పేశారు. ఎందుకంటే వేల మంది సైనికులు ఒక జమదగ్ని మీదకి వెళ్ళారనుకోండి, జమదగ్ని ఏం చేయగలరు, జమదగ్ని ఏమీ చేయలేదు. సో అందుకనే మీరందరూ కలిసి వెళ్ళిపోండి, అక్కడి నుంచి కామధేనువును తీసుకురండి అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. ఈయన కామధేనువు మీద ఉన్నటువంటి కోరికతోటి ఈయన చేస్తున్నటువంటి ఇంకొక తప్పు ఏమిటి అని అంటే, జరగాల్సినటువంటి యజ్ఞాలని ఆపుతున్నారు. యాక్చువల్గా ఒక రాజుగా ఒక క్షత్రియుడిగా యజ్ఞాలు చేయించాల్సింది పోయి జరిగే యజ్ఞాలు కూడా ఆపటము అనేటువంటిది ఇంకొక అపరాధం. సో కార్తవీర్య అర్జునుడు ఈ విధంగా తనకున్నటువంటి అసూయ కారణంగా తను కూడా జమదగ్ని కంటే ఐశ్వర్యవంతుడు అవ్వాలి అనేటువంటి కోరికతోటి యజ్ఞాలని ఆపుతూ జమదగ్ని ఆడ అపరాధం చేస్తూ కామధేనువును దొంగిలించటము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 27వ శ్లోకం అతరాజని నిర్యాతే రామ ఆశ్రమమాగత. రామారావు ప్రభుజీ, ఉమాపతి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అతరాజని నిర్యాతే రామ ఆశ్రమమాగత. కృత్వా తతస్య ధౌరాత్మ్యం చుక్రోదాహిరివాహత. కృత్వా తతస్య ధౌరాత్మ్యం చుక్రోదాహిరి వాహత. కార్తవీర్య అర్జునుడు కామధేనువుని తీసుకుని వెడలిన పిమ్మట పరశురాముడు ఆశ్రమంలోకి తిరిగి వచ్చాను. జమదగ్ని యొక్క కనిష్ట తనయుడు అతడు రాజు యొక్క దుర్మార్గమును విని దెబ్బతిన్న పాము వలె శుద్ధుడయ్యాను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, కార్తవీర్య అర్జునుడు కామధేనువుని తీసుకుని పోయిన తరువాత పరశురాముడు ఆశ్రమానికి రావడం అనేటువంటిది జరిగింది. సో జమదగ్ని యొక్క కనిష్ట తనయుడు అతడు రాజు యొక్క దుర్మార్గత్వాన్ని విని దుర్మార్గముల గురించి విని చాలా కోపంతో, అంటే పాముకి ఎలాంటి కోపం వస్తుందో అలాంటి కోపం వచ్చిందంట. ఓకే, అంటే తన తండ్రి ఎడ చేసినటువంటి అపరాధానికి ఆయనకి అంత కోపం వచ్చింది. నెక్స్ట్ అన్నపూర్ణ మాతాజీ. ఘోరమాధాయ పరుషం సతూనాం వర్మ కార్ముకం. ఘోరమాధాయ పరుషం సతూనాం వర్మ కార్ముకం. అన్వధావత దుర్మర్షో మృగేంద్రాయివ యూతపం. అన్వధావత దుర్మర్షో మృగేంద్రాయివ యూతపం. తన దారుణమగు పరశువును కవచమును బిల్లును అమ్ముల పొదిని తీసుకుని వాడై పరశురాముడు మిక్కిలి క్రోధముతో ఏనుగును వెంబడించు సింహము వలె కార్తవీర్యార్జునుని వెంట పరిగెడను. హరే కృష్ణ ప్రభుజీ. ఏనుగుని సింహం ఏ విధంగా అయితే వెంటబడి చంపుతుందో ఆ విధంగా పరశురాముడు తన దగ్గర ఉన్నటువంటి పరశువు తరువాత అమ్ముల పొదిని విల్లుని పట్టుకొని పరిగెట్టారట కార్తవీర్యార్జునుడి వెనకాల. ఇప్పటి వరకు కార్తవీర్యార్జునుడు ఓడించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. సమస్త సృష్టిలో కార్తవీర్యార్జునుడి యొక్క శక్తిని ఎదుర్కొని చివరికి రావణాసురుడు కూడా ఎదుర్కోలేకపోయారు. ఈయన ఏం చేశారు, కార్తవీర్యార్జునుడు మాహిష్మతి ప్రదేశానికి తీసుకుని వెళ్ళిపోయారు.
మహిష్మతి ప్రదేశానికి తీసుకుని వెళ్ళిపోయారు ఈ యొక్క గోవుని. ఓకే, సో ఆయన వెంట పరిగెట్టారు పరశురాముడు. నెక్స్ట్ 29వ శ్లోకం రామారావు పక్షం. హరే కృష్ణ ప్రభుజీ. సమాపతంతం భృగువర్యమోజస సమాపతంతం భృగువర్యమోజస ధనుర్ధరం బాణ పరశ్వధాయుధం ధనుర్ధరం బాణ పరశ్వధాయుధం ఐనేయ చర్మాంభరమర్కధామభీర్ గణేయ చర్మాంభరమర్మధామభీర్ యుతం జటాభిర్ దదృశే పురీం విశన్ యుతం జటాభిర్ దదృశే పురీం విశన్. కార్తవీర్యార్జునుడు మహిష్మతి పురమున ప్రవేశించినంతలో భృగువంశ శ్రేష్ఠుడగు పరశురాముడు పరశువును కవచమును విల్లంబులను ధరించి తనను అనుసరించి వచ్చుటగాంచెను. పరశురాముడు కృష్ణాజనమును ధరించి యుండెను. జడలు కట్టి ఉన్న అతని శిరోజములు సూర్యకాంతి వలె గోచరించను. హరే కృష్ణ ప్రభుజీ. పరశురాముడు కార్తవీర్యార్జునుడు వెంబడిస్తూ ఉన్నారు. అయితే పరశురాముడు ఎలా ఉన్నారటప్పుడు? పరశువును ధరించి ఉన్నారు, కవచమును ధరించి ఉన్నారు, విల్లంబులను ధరించి ఉన్నారు. ఆ తర్వాత కృష్ణజనమును అంటే జింక చర్మాన్ని కట్టుకుని ఉన్నారు. జడలు కట్టి ఉన్నటువంటి అతని శిరోజములు సూర్యకాంతి వలె గోచరిస్తూ ఉన్నాయట. జుట్టంతా కూడా జడలు కట్టి ఉంది. సో కార్తవీర్యార్జునుడు అప్పటికే మాహిష్మతిపురంలో ప్రవేశించేశారు. మాహిష్మతిపురం అంటే ఏంటిదండి? మాహిష్మతిపురం అంటే రావణాసురుడి యొక్క శిబిరం. రావణాసురుడి యొక్క శిబిరం. ఓకే, అంటే రావణాసురుడి యొక్క శిబిరాన్ని ఆక్రమించేశారనమాట కార్తవీర్యార్జునుడు. రావణాసురుడు ఏమీ చేయలేకపోయారు. 30వ శ్లోకం శ్రీదేవి మాధవ. హరే కృష్ణ. అక్షౌహిణీ సప్తదశాతిభీషణా స్తారామయేకో భగవానసూదయత్. పరశురాముని గాంచినంతటా కార్తవీర్యార్జునుడు భయపడి వెంటనే అతనిని ఎదుర్కొనటకు గజములను, రథములను, అశ్వములను, పదాతి దళములను పంపెను. పదాతి దళము గదలు, ఖడ్గములు, బాణములు, శతఘ్నులు, శక్తి బాణములు మున్నగు వివిధ ఆయుధములను దాల్చిండను. కార్తవీర్యార్జునుడు అట్టి 17 అక్షోహిణుల సైన్యమును పంపినను. పరశురాముడు ఒంటరిగా వారిని నిర్జించెను. భాష్యము 21870 రథగజములను, 109350 పదాతిదళములను, 65610 అశ్వములను కూడి ఉన్న సేనా సమూహము ఒక అక్షోహిణి అనబడును. మహాభారతమునందరి ఆది పర్వంలోని 2వ అధ్యాయమున దీనిని గూర్చిన ఖచ్చితమైన వివరణము ఇట్లు వసగబడినది. ఏకోరథో గజశ్చైక నరాః పంచ పదాతయః త్రయశ్చతురాంగ సంగై పత్తిరిత్యభిధీయతే పత్తిం తు త్రిగుణామేతాంభిదు సేనాముఖాంబుదాః త్రీణి సేనాముఖాన్యేకో గుల్మ ఇత్యభిధీయతే త్రయో గుల్మ గణో నామా నాహిణీ తు గణాశ్రయః శ్రుతస్త్రిస్రస్తు వాహిన్యః కృత నేతి విచక్షణైః చమూస్తు కృత నాస్తిత్రశ్చ సంవ్రస్త్రిస్రస్వినీకిని అనీకినాం దశగుణా మాహురక్షోహిణీంబుధాః అక్షోహిరణ్యస్తు సంఖ్యాతా రథానా ద్విజసత్తమాః సంఖ్యాగణిత తత్వజ్ఞైః సహస్రాణ్యేకవింశతి శతాన్యుపరి చాష్టౌ చ భూయాస్తదా చ సప్తతిః గజానాం తు పరిమాణం తావదేవాత్ర నిర్దిశేత్ జ్ఞేయం శతసహస్రం తు సహస్రాణా తథా నవా నరాణామది పంచాశచ్చతాది త్రీణి చానగాః పంచషష్టి సహస్రాణి శతాస్వానం శతాని చ దశోత్తరాణి షట్ చాహుర్యథా వదభి సంఖ్యయా
ఏతమక్షోహిణి ప్రాహు సంఖ్యా తత్వవిదో జనాః. ఒక రథము, ఒక గజము, ఐదుగురు పదాతి దళ సైనికులు, మూడు అశ్వములు కలిసి ఒక పత్తి అనునవి విజ్ఞానవేత్తలు పలుకుదురు. పత్తికి మూడు రెట్లు కలది సేనాముఖమని వివేకి ఎరుగును. మూడు సేనాముఖములు ఒక గుల్బము, మూడు గుల్బములు కలిసి ఒక గణము, మూడు గణములు కలిసి ఒక వాహిని అగును. మూడు వాహినులను కలిసి ఒక ఒక పృతనమగునని పండితులు పలుకుదురు. మూడు పృతనములు ఒక చము, మూడు చములు ఒక అనీకిని అగును. పది అనీకినులు ఒక అక్షోహిణి అగునని బుధజనులు పలుకుదురు. ఒక అక్షోహిణి సైన్యం నందు 21,870 రథములు ఉండునని గణిత తత్వజ్ఞులు చెప్పుదురు. ఓ బ్రాహ్మణ శ్రేష్ట, గజముల సంఖ్య కూడా దానితో సమానముగా నుండును. పదాతిదళ సైనికుల సంఖ్య 109,350 కాగా అశ్వముల సంఖ్య 65,610. ఇవన్నీను కలిసి ఒక అక్షోహిణి అగును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఎప్పుడైతే కార్తవీర్యార్జునుడు ఉన్నటువంటి మాహిష్మతి ప్రదేశమునికి పరశురాముడు వచ్చేసారో, పరశురాముడు తనను చంపడానికే వచ్చారు అనేటువంటి విషయం కార్తవీర్యార్జునుడు తెలుసుకున్నాడు. కాబట్టి కార్తవీర్యార్జునుడు తన దగ్గర ఉన్నటువంటి 17 అక్షోహిణుల యొక్క సైన్యాన్ని ఒక పరశురాముడి మీదకి పంపేశారు. పరశురాముడు ఒక్కడే వచ్చాడు. పరశురాముడు ఏం తన సైన్యంతో రాలేదు, ఒక్కడే వచ్చాడు. తన చేతిలో పరిశు ఉంది, విల్లు ఉంది. ఆ విల్లుతోటి ఆయన రావడం అనేటువంటిది జరిగింది. సో సింగిల్ మనిషి, ఒకే ఒక మనిషి మీదకి కార్తవీర్యార్జునుడు 17 అక్షోహిణుల సైన్యాన్ని పంపించారు. ఒక అక్షోహిణి సేన ఎంత అనేటువంటి విషయానికి మనకి మహాభారతంలో ఒక వివరణ అనేటువంటిది వస్తుంది. సో ఒక అక్షోహిణి సేన అంటే 21,870 గజముల మీద, సారీ రథముల మీద ఉండి యుద్ధం చేసేటువంటి సైనికులు, 109,350 పదాతి దళ సైనికులు, 65,610 అశ్వాలతో కూడి ఉన్నటువంటి సైన్యము, వీళ్ళందరినీ కలిపి ఒక అక్షోహిణి సైన్యం అంటారు. యాక్చువల్గా మనం మన మహాభారత యుద్ధం కనుక చూస్తే, మహాభారత యుద్ధంలో పాల్గొన్నటువంటి సైనికులు ఎంతమంది అని అంటే, ఒక కౌరవుల వైపు 11 అక్షోహిణుల సైన్యం ఉంది, ఇక వీళ్ళ వైపు ఎంత ఉందండి, పాండవుల వైపు 7 అక్షోహిణుల సైన్యం, 7 అక్షోహిణుల సైన్యం మొత్తం కలిపితే ఎంత, 18. అంటే పాండవుల సైన్యము కౌరవుల సైన్యము కలిపితే 18 అక్షోహిణుల సైన్యం. ఒక కార్తవీర్యార్జునుడు పంపించినటువంటి సైన్యం ఎంత, 17 అక్షోహిణుల సైన్యం. అంటే ఒక విధంగా చూడాలంటే, కౌరవుల సైన్యమైనటువంటి 11 అక్షోహిణుల సైన్యం ఎదుర్కోవడం కోసం పాండవులకి 7 అక్షోహిణుల సైన్యం అవసరమైంది. కానీ ఇక్కడ 17 అక్షోహిణుల సైన్యమైనటువంటి కార్తవీర్యార్జునుడి యొక్క సైన్యాన్ని ఎదుర్కోవడానికి పరశురాముడికి ఒక సైనికుడు కూడా అవసరం లేదు. అది పరశురాముడి యొక్క శక్తి. పరశురాముడు 17 అక్షోహిణుల సైన్యాన్ని ఒంటరిగా చంపేశాడు, ఒక్కడు కూడా మిగల, అందరినీ కూడా చంపేశాడు. అది పరశురాముడి యొక్క శక్తి. నెక్స్ట్ 31వ శ్లోకం, సూర్యకుమారి మాట. అందుకే శక్తావేశ అవతారం అయ్యాడు కదా ప్రభుజీ, శక్తావేశ అవతారం. సూర్యకుమారి మాట. యతో యతోసౌ ప్రహర పరశ్వథో. సూర్యకుమారి మాతాజీ, గౌరీ మాతాజీ, ఓకే శ్రీదేవి మాత చదవండి. యతో యతోసౌ ప్రహర పరశ్వథో. యతో యతోసౌ ప్రహర పరశ్వథో. మనో అనిలౌజ పరచక్రసూదనః. మనో అనిలౌజ పరచక్రసూదనః. తతస్తతశ్చిన్ నభుజోరుకంధరాం. తతస్తతశ్చిన్ నభుజోరుకంధరాం. నిపేతురుర్వాం నిపేతురుర్వ్యాం హతసూతవాహనాం. నిపేతురుర్వ్యాం హతసూతవాహనాః. శత్రుసేనాబలమును నిర్జించుటలో ప్రవీణుడైన పరశురాముడు వాయువేగ మనోవేగములతో గొడ్డలిని త్రిప్పుచు శత్రులను ముక్కలు ముక్కలు చేసెను. అతడు ఏ దిక్కు చెరనను కాళ్ళు చేతులు భుజములు తెగి శత్రులు నేలబడిరి. వారి రథసారథులు నిహతులైరి.
అశ్వగజాది వారి వాహనములు నాశనమైనవి. భాష్యము: ఆరంభం నందు శత్రు సైన్యము పదాతి దళము ఏనుగులు అశ్వములతో నిండి ఉన్నప్పుడు పరశురాముడు వారిని సంహరించుటకు మనోవేగంతో వారి మధ్య చేరను. కొంత అలసిన పిమ్మట అతడు తన వేగమును వాయువేగమునకు తగ్గించి శత్రు సంహారమును తీవ్రంగా కొనసాగించను. మనోవేగము వాయువేగం కన్నను అధికము. హరే కృష్ణ ప్రభుజీ. మనసు ఎంత ఫాస్ట్ గా ప్రయాణించగలదు? మనసు అనుకుంటే ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోతుంది ఒక క్షణంలో. సత్యవతి మాతాజీ అమెరికా నుంచి ఇండియా వచ్చేస్తారు ఒక సెకండ్లో కదా. సో మనసు యొక్క వేగం అంతగా ఉంటుంది. పరశురాముడు యొక్క వేగం మనసు కంటే ఎక్కువ, మనసు వేగానికి మించినటువంటి వేగంలో ఉన్నారట. అంటే అంత వేగంలో ఆయన తిరుగుతూ పరశురాముడు తిప్పుతూ అక్కడ ఉన్నటువంటి సైనికులందరినీ చంపిస్తున్నారు. అంటే సైనికులకి అసలు పరశురాముడు ఎక్కడున్నాడు కూడా తెలియదు, అంత వేగంగా తిరుగుతున్నారు. ఇక సైనికులకి ఉన్నటువంటి శరీరాల అవయవాలన్నీ తెగిపడుతున్నాయి. పరశురాముడు పరశువుని తిప్పుతూ ఉంటే సైనికుల యొక్క శరీర అవయవాలన్నీ కూడా తెగిపడుతున్నాయి. ఇక ఆ స్పీడ్ను కొంచెం తగ్గించి వాయువేగానికి వచ్చారు. వాయువేగం కూడా కనపడదు మనకి. సో అంత వేగంగా వాయువు వీస్తుంది, వాయువేగం కూడా చాలా ఎక్కువ. అలాంటి వాయువేగంతో తిరిగి వాళ్ళందరినీ కూడా చంపేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ. ఏ విధంగా కార్తవీర్యార్జునుడిని పరశురాముడు చంపుతాడు అనేటువంటి విషయం మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యే ఏ వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు.